వేములవాడ పట్టణంలో దువాస్ ఫంక్షన్ హాల్లో దువాస్ శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ ఫణతుల మేఘరాజ శర్మచే నిర్వహిస్తున్న శ్రీ మద్భగవత సప్తాహ ప్రవచనముల కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మున్సిపల్ చైర్పర్సన్ రావతీర్థపు మాధవి. మాట్లాడుతూ స్వామివారి ఆశ్రయంతో లోక కళ్యాణం జరగాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు. వేములవాడ పట్టణంలోని శ్రీ మద్భగవత సప్తాహాలలో భాగంగా 7 రోజుల పాటు ప్రవచనాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక భావం పెంపొందించడంతో పాటు జీవితంలో సన్మార్గంలో నడవడానికి ప్రవచనాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటు వైశ్య సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చిందించెదను.
ఈ కోయిలలను తొమ్మిదలను బాగా ఆకర్షిస్తున్నాయా అన్నంత అందముగా తోరణం నిర్మించిందట లక్ష్మీదేవి. అలా బ్రాహ్మణుడు ఉదయమైంది, వాడు గంగాధరికి స్నానానికి వెళ్ళాలి, వెళ్తూ ఉన్నాడు. మధ్యలో ఈ తోట కనిపించింది. ఇదేమిటి, రోజు వెళ్లే తోవనే ఇదే కదా, మరి నిన్నటి రోజున ఈ తోట వేడు ఇవాళ ఎట్లా వచ్చింది? అడగకుండా నింపాము అంటే నీకు దొంగ గుణము ఉన్నది, కాబట్టి నీవు నిజమైన భక్తులకు కాదు అని లక్ష్మీదేవి వాడి చెయ్యి పట్టుకుని నేరుగా వైకుంఠానికి శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళినాడు. వెళ్ళి, నారాయణ నువ్వు చెప్పిన మనిషినే తీసుకొచ్చానయ్యా, వీడు నిజమైన భక్తులు, స్వార్థం లేదన్నావు కదా, ఇదిగో వీడి చేతిలో ఉన్న పుష్పము. వాడు దొంగతనంగా కోశాడు. అయితే శ్రీమన్నారాయణ యొక్క పాదముల దగ్గర లక్ష్మీదేవికి తప్ప ఇంకెవరికి చోటు లేదు. ఆవిడే అస్తమానము ఆయన పాదములు ఒత్తుతూ